ప్రభుత్వ చెరువులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కృష్ణరాయపురం సర్వే నంబర్ 17లో సుమారు 8 ఎకరాలు 60 సెంట్లు చెరువును వైసీపీ ప్రభుత్వానికి చెందిన చోటా నాయకులు అండదండలతోనే కబ్జాకు గురవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు పేపర్లో వచ్చిన చెరువు కబ్జా కథనాన్ని చూసి హడావుడిగా వచ్చి చెరువు కబ్జాకు పాల్పడిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పడం కాదని, దమ్ముంటే అటువంటి వారిపై కేసులు పెట్టి మీ సత్తా నిరూపించుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు సర్వే నెంబర్ 17 వెంకప్ప చెరువు, దీన్ని కబ్జా చేస్తుంటే నిన్న సడన్గా వచ్చి విలేకరులు దీన్ని పైకి తీసేది. ఎందుకంటే ఈ కబ్జా జరుగుతుంది, ఎక్కడ భూములు ఉంటే అక్కడ పెందుర్తి మండలంలో ప్రతి వాళ్ళు కూడా ఈరోజు గగ్గోలు పెట్టే పరిస్థితి ఏర్పడింది. బంజరు భూములు గత ప్రభుత్వం కోట్లు కమ్మేసుకుంది. ఈ ప్రభుత్వం కూడా నేను ఉద్ధరిస్తాము, పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, ఇళ్ళు కట్టేస్తామని చెప్పి ఈరోజు ఎక్కడైతే చెరువులు ఉన్నాయో, ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ప్రభుత్వ భూములు, వాటిని అన్నింటినీ కూడా దారాదత్తం చేసుకుంటూ ఎవరైతే కింద ప్రభుత్వ బ్రోకర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వీటి మీద పడ్డారు. ఖాళీ స్థలాల మీద అంటే కష్టపడకుండా కోట్ల ఆదాయం వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం వాళ్ళు కానీ, వాళ్ళు చేసే వ్యాపారం అంతా ఇదే. అలాగే సిపిఎం వాళ్ళు ఎక్కడైనా పోరాటం చేసి 60 గజాల కోసం పోరాటం చేస్తే వాళ్ళని లాఠీ ఛార్జీ చేసి అరెస్టులు చేసి 12 రోజులు 20 రోజులు జైల్లో పడేస్తారు. అంటే వాళ్ళు నిజాయితీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు అడ్డొస్తున్నారు. ఎవరైనా పేదలు లేని వాళ్ళు ఇల్లు వేసుకుంటే వాళ్ళు కనుక ఇల్లు వేసేసుకుంటే వీళ్ళ కోట్ల రూపాయల ఆదాయం ఎలాగొస్తుంది? అందుకని దాడులు చేస్తారు. ఈరోజు ఖచ్చితంగా ప్రెస్ వాళ్ళు ఎవరైతే బయటికి తీశారో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం కాదు, నిజాయితీగా ఎక్కడ పెందుర్తి ఈ మండలంలో చాలామంది నిరుపేదలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాల్లో ఇల్లు కట్టిస్తామని చెప్పారు. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రెస్ మీట్ల వరకే పరిమితం కాకుండా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరిని ఎలికి తీసి ఈ స్థలాలు పేదలకు ఇవ్వండి. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో మీరు అంటున్నారు క్రిమినల్ కేసులు పెడతామని, పెట్టండి. అప్పుడు నిజాయితీగా మేము నమ్ముతాం. మా మీద సిపిఎం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం కాదు, ఒక కేసు అవుతుండగా ఇంకొక కేసు పెట్టేసి లోపలించడం కాదు. ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో, మీ వాళ్ళు బ్రోకర్స్ ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా అరెస్టులు చేయించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టండి. అప్పుడు మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కలుగుద్ది. అంతేగాని ఈరోజు మీ తర్వాత వాళ్ళ తర్వాత మీరు ఏ ప్రభుత్వాలు వచ్చినా భూముల్ని కబ్జా చేయటం, కష్టపడకుండా కోట్ల రూపాయలు సంపాదించుకోవటం ఒక అలవాటు అయిపోయింది. అంటే మీ నాయకత్వాన్ని చూసి కింద వాళ్ళు భయపడలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు ఆటో డ్రైవరు, కారు డ్రైవరు కోటీశ్వరుడు అయిపోయాడు. ఎలాగైపోయాడు? భూములు కబ్జా చేసి ఒక ప్లాట్ వేయటం, 10 లక్షలకు 20 లక్షలకు అమ్మేయటం, వాళ్ళ నిరుపేదలు కొనుక్కోవటం, ఈ లోపు ఏమో దాడులు చేయించడం. ఆ దాడులకి ఇదిగా గతంలో ఎంఆర్ఓ రమణీయ అమ్మ అని ఉండేది, ఆమె పట్టా చేయించింది, ఆవిడ ఇది చేసింది అని చెప్తున్నారు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా నిన్నగాక మన సరిపెల్లిలో ప్రజలందరూ వచ్చి మా భూములు లాగేసుకుంటున్నారని. అంటే ఎక్కడ చూసినా పెందుర్తిలోనే ఈరోజు విశాఖపట్నంలో మొదటి స్థానంలో పెందుర్తిలోనే భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, ఈరోజు దేవస్థానం వాళ్ళు భూములు ఉన్నాయి, అన్ని భూములు ఉన్నాయి. ఈ భూముల్ని అతి తేలిగ్గా అమ్మేసుకోవటానికి పెద్ద ప్రయత్నం అనేది కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలన్నింటినీ కూడా మీరు వెనక్కి తిప్పి కొట్టగలిగి ఈరోజు ఎవరైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో, విలేకరులు పిలుస్తున్నారో, ఆ విలేకరులు తీస్తే కానీ తెలియని పరిస్థితి మీకు ఉందా? అంటే పెందుర్తి మండలంలో మీరు తిరగట్లేదా? మీరెవరో మీ నాయకులు కింద, మీ నాయక కింద ఉన్న నాయకులు ఎవరో మీకు చెప్పట్లేదా? ఒక పక్క తెలుగుదేశం వాళ్ళు మీరు వ్యక్తిగత సమస్యల మీద మాట్లాడుకుంటున్నారు, కానీ ఏదైతే సమస్య ఉందో దాని మీద మాట్లాడలే. ఈరోజు పంచగ్రామాల భూ సమస్య అవనివ్వండి, ఇక్కడున్న బంజరు భూముల సమస్య అవనివ్వండి, చిత్తశుద్ధితోటి ఈరోజు పరిష్కారం చేయండి. మీ మీదే అభిమానం పెరుగుతుంది ప్రజలకి. మిమ్మల్ని ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించుకున్నారో, ఆ ఓట్లేసి గెలిపించుకున్నదే మీరు ప్రజలకు మేలు చేస్తే మళ్ళీ రాబోయే కాలంలో కూడా మీరే గెలవచ్చు. కానీ ఈరోజు ఏదో తూతూ మంత్రంగా గట్టిగా వాయిస్ పెంచేసుకుని ఎవరి మీదో దాడులు చేసేసి ఈ దీని వెనకాల ఎవరున్నారో మాకు తెలుసు, ఎవరు చేస్తున్నారో మాకు తెలుసు అని చెప్తున్నారు. వాస్తవంగా వెనకాల ఉన్నది మీ ధైర్యంతోనే, మీ బ్రోకర్లే, రెండు పార్టీలకు సంబంధించిన బ్రోకర్లే ఈరోజు కుమ్మక్కైపోయి అతి దారుణంగా ఈ స్థలాన్ని అమ్ముకుంటున్నారు. మీరు నిజాయితీగా క్రిమినల్ కేసులు పెట్టండి, మీకు మేము సపోర్ట్గా మేము నిలబడతాం. అలాగే ఎవరైనా సరే ఈ తప్పుడు పనులు చేస్తే ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా క్షమించకుండా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి. మేము ఎవరం కూడా అడ్డాము. ఈరోజు సిపిఎం పార్టీ ఎర్రజెండా ఎక్కడైనా స్థలాలు ఏంచి పేదలకు పంచి ఆ పేదలే పోరాటంలో జైలుకు కూడా వెళ్ళి ఇల్లు కట్టుకుని మౌలిక సదుపాయాలు కల్పించుకోవడంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది కాబట్టి వాళ్ళు నిజాయితీగా ఉంటున్నారు. మేము వేసిన కాలనీలో ఎక్కడైనా మీరు నిరూపిస్తే దానికి మేము బాధ్యం అవుతాము. అంతేగాని మీ నోటుకు వచ్చినట్టు బుర్ర జమ్మే పరిస్థితి మీరు తీసుకురాకండి. మీరు చిత్తశుద్ధితోటి ఎవరైతే బ్రోకర్లు ఉన్నారో, ఎవరైతే అమ్మేసుకుంటున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వెంట